స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న పొక్కిరెడ్డి బాబురెడ్డి మరిపాడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులను, అధ్యాపకులను, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కలిసి ప్రభుత్వం చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా పీడీఎఫ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం యూటీఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత 3 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో ముందున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అందరినీ దశల వారీగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని సీఆర్పీలు పలు సమస్యలను బాబురెడ్డికి తెలియజేసి వినతిపత్రం అందజేశారు. దాదాపు 10 నెలలుగా తమకు వేతనాలు రావడం లేదని వాపోయారు. నేను గెలిచిన వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైత సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, ఆవాజ్ మండల ఉపాధ్యక్షులు రహంతుల్లా, కార్యదర్శి ఎస్టీ గౌస్ బాషా, సీఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, గంగినేని తిరుపతి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాబురెడ్డి పొక్కిరెడ్డి తూర్పు రాయలసీమ పీడీఎఫ్ పక్షాన టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 3 నెలలుగా ఈ రాష్ట్రంలో, అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రచార కార్యక్రమంలో మేము ముందంజలో ఉన్నాం. ఇప్పటికే మొత్తం దాదాపుగా అన్ని పాఠశాలలు, కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ అన్నీ కూడా వెళ్ళి మరి ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మరి ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పీడీఎఫ్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కోరేము. మరి పెద్ద ఎత్తున ఉద్యోగుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రత్యేకించి ప్రైవేటు ఉపాధ్యాయులు, వీళ్ళు కనీసం మాకు రక్షణ లేదు, కనీస జీతం లేదు, పిఎఫ్ లేదు, అలాగే హెల్త్ కార్డ్స్ లేవని చెప్పి తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. కరోనాలో ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మాకు సహాయం చేయలేదని చెప్పి తీవ్రమైన కోపంతో ఉన్నారు. మరి మేమందరం పీడీఎఫ్ అభ్యర్థులుగా వాళ్ళకి జీతం భద్రత కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 1000 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ప్రమాదం జరిగితే వాళ్ళకి ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం ముందు ఎప్పుడో పెట్టాం. మరి ఈ ప్రభుత్వాన్ని అవన్నీ ఇచ్చేదాకా కూడా మేము పోరాటం చేస్తాం. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.